జగన్మోహన్ రెడ్డి గారు కొత్త నాటకానికి తెరలేపారు చంద్రబాబు నాయుడు గారి మీద బొర కార్యక్రమంలో భాగంగా ఈరోజు బ్లూ మీడియాకు సంబంధించిన కొన్ని ఛానల్స్లో ఉదయం నుంచి ప్రచారం ఏదో జరిగిపోయింది ఏదో అయిపోయింది జగన్మోహన్ రెడ్డి కలొచ్చినట్టుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ బేసిస్ రకరకాల విన్యాసాలు మొదలుపెట్టాడు మొన్న మూడు రోజులు గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు తణుకులో పాదయాత్ర పూర్తి చేసుకొని బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వారం రోజులు అల్టిమేటం ఇచ్చారు తడిసిన రంగు మారిన ధాన్యాన్ని ప్రతి గింజ కొనుగోలు చేయాలి ఏదైతే దళారుల ద్వారా దోపిడీ చేయబడ్డ నష్టాన్ని మీరు రైతాంగానికి తిరిగి ఇవ్వాల్సిందే అని గతంలో గత వారం మూడు రోజులు ఈ వారం మూడు రోజులు సుమారు ఆరు రోజులు ఉభయ గోదావరి జిల్లాలో రైతాంగం కష్టాలు కడగండ్లు దాళ్వా రైతాంగాన్ని మెట్ట రైతాంగాన్ని వ్యవసాయ పంటలు హార్టికల్చర్ పంటలు కూరగాయ పంటలు అన్నీ కూడా దెబ్బతిని వేల కోట్ల రూపాయలు నష్టం జరిగితే దున్నపతు ప్రభుత్వాన్ని మొద్దు నిద్రపోతా ఉన్న ప్రభుత్వాన్ని అంకుశంతో పొడిసే విధంగా చంద్రబాబు నాయుడు గారు మండు టెండల్లో జరిగిన పర్యటన ప్రప ప్రభుత్వానికి చంపపెట్టులాగా చంప చెలుమనేలాగా ఆయన కార్యక్రమం నడిచింది శనివారం ఆదివారం కోర్టు సెలవులో పొద్దున్నే జగన్నాటకానికి తెరలేపాడు మాస్టర్ ప్లాను సిఆర్డిఏ యాక్టు రెండు వేల పదహారు కరకట్ట కమల్ హాసన్ కేసు ఇచ్చింది ఎప్పుడు ఎడిషనల్ డీజీ సిఐడి హోమ్ సెక్రటరీ జీవోలు ఇచ్చింది ఎప్పుడు ఏంటి అడావుడి ఏంటి ఉన్మాదం చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఆ బంగ్లాలో ఉంటున్నాడనేది బహిరంగ సత్యం ప్రజావేదిక నిర్మాణం తొమ్మిది కోట్లతో అక్కడే నిర్మాణం జరిగింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రజావేదిక గురించి అక్కడ ఉంటున్న విషయం ముఖ్యమంత్రి దృష్టిలో ఉత్తరం కూడా బహిరంగంగా రాయడం జరిగింది జరిగిన కాగితం రాసిన కొద్ది రోజులకే కలెక్టర్ల సమావేశం ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు ఉన్నతాధికారులు సమావేశం పెట్టావు ఇరవై నాలుగు గంటలు తిరగకుండానే ప్రజావేదికాన్ని విధ్వంసం చేయించావు ఇవాళ్ళకు కూడా శిథిలాలు అక్కడి నుంచి తేలా మొత్తం ఈ కరకట్టంతా కూడా ఖాళీ చేయించేస్తానని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికావు ఇప్పుడు మాస్టర్ ప్లాన్ అని ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అని కొత్త డ్రామా తెరలేపావు దశాబ్దాల తరబడి అక్కడ ఆ క్రయ విక్రయాల్లో ల్యాండ్ విక్రయాల్లో వాళ్ళు వాళ్ళ సంస్థలు అక్కడ వ్యాపారం చేసుకుంటా ఉన్నారు ఇవాళ ఎన్నో రింగ్ రోడ్ అనేది పేపర్ మీదే ఉంది ఏ ఒక్క వ్యక్తి కూడా దానికి సంబంధించి కంప్లైంట్ చేయలే కరకట్ట కమల్ హాసన్తో కేసు పెట్టిచ్చావు డిఐజీ రఘురామరెడ్డితో మంతనాలు చేశావు సజ్జలాడు నువ్వు ఎడిషనల్ డిఐజీ సిఐడి అందరూ కలిసేసి మీరు గుడి చేసి బుర్ర జల్లేసి పోద్దు నుంచి మీ సంబంధించిన టీవీల్లో డ్రామాలు ఆడితే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు ఇది చాలా క్లియర్ కట్గా బొరత్ జల్లే కార్యక్రమం అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు బొంగరం లేదు కానీ బొరత్జల్లి నీ ఉన్మాదంతో ఎందుకు ఇంత కంగారు వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డికి వందల కోట్లు వేసుకొని బ్యాగులు వేసుకొని సంచులు వేసుకొని వెళ్ళావు బోర్లు పడ్డావు బంగపడ్డావు నీ పెద్దారెడ్డి నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు అంతా ప్రచారం చేసినా బోర్ల బొక్కల పడ్డారు ఇవాళ వైట్ హౌస్ నీ బంగ్లాలు నీ ఆస్తులు నీ అవ్వారాలన్నీ పక్క రాష్ట్రంలో ఇవాళ డోలాయమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఓ పక్క బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు తరువుకొస్తూ ఉంది తాడేపల్లి బంగ్లాకు వచ్చిన ఈమెయిల్ అన్నీ కూడా త్వరలో బట్టబయలు అవుతూ ఉన్నాయి బట్టబయలు అవ్వబోతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ బురద జల్లే కార్యక్రమం ఉంది ఎవడు కంప్లైంట్ పెట్టినాడు లేడు అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు అక్కడ ఏసిందే లేదు అది సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్లో ఉంది అక్కడ వచ్చిన అబ్జెక్షన్స్ మీద అన్నీ కూడా సంబంధిత అధికారులు అవన్నీ కూడా పూర్తి చేశారు ఇవాళ రాని ఇన్నర్ రింగ్ రోడ్డు లేని రింగర్ ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు మొదలుపెట్టని ఇన్నర్ రోడ్డు పేపర్ మీద ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్లో జగన్మోహన్ రెడ్డికి ఊహాజనితమైన వచ్చేసాయి ఆ కళలో మరి తెల్లవారుజాము నాలుగున్నర గంటలకే ఎన్నికల మేనిఫెస్టో రాసిన గనుడు ఇవాళకి ఓ ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్లో ఆర్కే రాధాకృష్ణ పలుకుల్లో తెల్లవారుజామున జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర గంటలకు ఎన్నికల మేనిఫెస్టో రాస్తున్నాడు బాబాయ్ హత్య జరిగిన రోజు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ఎవరితో మంత్రాలు చేస్తున్నాడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మాజీ కేంద్ర మంత్రి మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లాం రెడ్డి ఇప్పుడు ఓఎస్డిగా వెలగబెడతా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి వాడు సోమయాజుల కొడుకు కృష్ణ ఈ నలుగురితో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో చర్చిస్తూ ఉంటే డాబా మీద పిలుపు వచ్చింది పైకి వెళ్ళి కిందకు దిగిరాగానే బాబాయ్ గుండిపోటుతో చనిపోయాడని జగన్మోహన్ రెడ్డి ఆ నలుగురు వ్యక్తులకి చెప్పినట్టుగా తీసి ఏబిఎన్నో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పలుకుల్లో వచ్చాయి ఈ ప్రభుత్వానికి సిగ్గుశారు ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి ఆ నలుగురు ఆ ఐదుగురు ఒక్కళ్ళన్నా నోరు తెరిశారా ఒకళ్ళన్నా ఖండిచ్చారా మీ మౌనం అర్థాంగీకారం కాదా ఇవన్నీ డైవర్ట్ చేయాలంటే బురజ్జల్లే కార్యక్రమాలు చేయాలి ఏం పీకుతావా దీంట్లో ఈ ఇంటికి మీద ఈ ఏలు మీద ఇంటికి కూడా పీకలేవు చంద్రబాబు నాయుడు గారిది గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారి జాతి సంపద ఒక ఔటర్ రింగ్ రోడ్ ఓ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓ బయోటెక్నాలజీ పార్క్ ఒక హైటెక్ సిటీ ఇవాళ ప్రపంచ పటంలో తెలుగువారి ఆత్మ విశ్వాసాన్ని ప్రపంచానికి చాటి చెప్పి ఎంతోమంది పిల్లలు దేశ విదేశాల్లో ఇవాళ ఉన్నత స్థాయిలో ఐటీ రంగంలో కీలకమైన ఉన్నత స్థానాల్లో మొన్న అమెరికా దగ్గర దగ్గర పదహారు రాష్ట్రాల్లో పద్నాలుగు మీట్ అండ్ గ్రిడ్లో ఐదు వేల మంది ఐటీ పిల్లలు కలిశారు ఫెడరల్లో కానీ స్టేట్లో కానీ లేకపోతే సంబంధ గవ ప్రైవేట్ కంపెనీస్లో మేమందరం కూడా హైటెక్ సిటీ విప్లవం తర్వాత ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు గారు చూపించిన విజన్ వల్ల ఆయన తీసుకున్న స్టెప్స్ వల్ల మేమందరం కూడా చదువుకొని గ్రామీణ ప్రాంతాల్లో పల్లెటూళ్ళలో బస్సులు ఎక్కొచ్చి కష్టపడి చదువుకొని దేశ విదేశాల్లో ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గర్వంగా ఇవాళ తెలుగు వాళ్ళు విదేశాల్లో చెప్తా ఉన్నారు అటువంటి వ్యక్తి మీద ఆయన ఉన్న బంగ్లా మీద ఎంత పైచాచిక ఆనందం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప కట్టుకున్నావు దానికి ఏ అనుమతులు ఏడిసినాయి దానికి ఎన్ని యథోపనులు జరిగాయి అక్కడ ఎన్ని ఆక్రమణలు ఉన్నాయి ఏ రోజన్నా ఐదేళ్ల మా పరిపాలనలో ఎప్పుడన్నా దానికల్లే చూసావా నువ్వే ఏడిచావో నువ్వేం కట్టుకున్నావో నువ్వే కొంపలో ఉన్నావో కూడా మేము పట్టించుకోలే కారణం ఏంటంటే అమరావతి అనే మహానగరం వస్తూ ఉంది ఇక్కడ హైదరాబాద్ ఇవాళ మనకి రాష్ట్ర విభజనలో పక్క రాష్ట్రానికి వెళ్ళింది ప్రపంచ ప్రపంచస్థాయి రాజధాని కట్టాలని పదివేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి అంత పెద్ద మహానిర్మాణం చేసి నేలపాడులో ఇవాళ ఉన్న ఆ ఉన్నత న్యాయస్థానం ఏ పేద రైతులైతే భూములు ఇచ్చారో ఆ నేలపాడు నేల తల్లి ఆ న్యాయస్థానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఈరోజు కాపాడుతూ ఉంది అక్కడ మహిళలు కన్నీళ్ళు పెట్టుకొని నిన్న పెట్రోల్ మీద పడింది ఒక ఆడకూతురు మీద ఇవాళ అక్కడ రైతులు మహిళలో పోరాటం నిన్ను భయపెడతా ఉంది జగన్ రెడ్డి ఆ భయంలోంచే ఆ పెరిగితనంలోంచే ఈ తప్పుడు జీవోలు బయటకు వచ్చాయి ఎవడయా టీఏజీ రఘురాం రెడ్డి ఎవసీ ఇన్ఛార్జ్ డీజీ ఎందుక మీకు ఉద్యోగాలు ఎందుకాయ మీకు కాకి బట్టలు వేసుకొని తప్పుడు పనులు ఇంత నీచివా ఇంత దిగజారిపోవాల ఇంత కక్కుత్తి పడాలా మీ పదవుల కోసం పోస్టింగుల కోసం ఐఏఎస్ ఐపిఎస్ ఎవరైతే ఎన్నెముక లేకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ తప్పుడు కార్యక్రమాలకు మీరు భాగస్వాములు అవుతున్నారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి రేపు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై ఇరవై నాలుగులో ఇవాళ డీజీ స్థాయి అధికారుల్ని కోర్టు ముందు నిలబెట్టి బట్టలు ఉపదేస్తున్నాడు చీఫ్ సెక్రీ చీఫ్ సెక్రటరీ కేడర్ అధికారులు వెళ్ళి కోర్టు ముందు తలంచుకుంటున్నారు సిగ్గుపడతా ఉన్నారు అయినా కూడా బాధ్యత గల కొంతమంది అధికారులు మీ పోస్టింగులు కక్కుతుపడి తప్పుడు జీవోలు ఇచ్చి తప్పుడు కార్యక్రమాలు ఇచ్చి మేం బురజ్జలుతో మీరు కడుక్కోండి మేము తప్పుడు కేసులు పెడతాం మీరు కడుక్కోండి ఏం చెప్పారు మీరు పెట్టిన క్రిమినల్ కేసులో యాంటీ సెక్యూటరీ బెయిల్ లో కోర్టు ఉత్తరాల్లో ఏమొచ్చాయక్కడ ఎక్కడన్నా దీంటో మిస్యూజ్ ఆఫ్ పవర్ ఉందా అరే ఒక ఇరిగేషన్ కార్యాలయంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బస్సులో నివసించి ఆ భవనాన్ని ఆయన ఇరిగేషన్ కార్యాలయాన్ని సీఎం కార్యాలయంగా అక్కడ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పనులు ప్రారంభం చేశారు తర్వాత ఆయన సెక్రటేరియట్ నిర్మాణం జరిగి ఈ బంగ్లాకు వచ్చిన తర్వాత ఉన్నత న్యాయస్థానం హైకోర్టుని ఆ భవనానికి ఇచ్చారు దాని తర్వాత ఆ భవనం ఇవాళ రాష్ట్ర గవర్నర్ గారి కార్యాలయం అయింది నివాసం అయింది అంత దూరదృష్టితో ఆ ఉన్న భవనాలని ఆయన కొద్దిపాటి సమయంలో అంత చక్కగా అన్ని కార్యక్రమాలకు ఉపయోగించి ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాన్ని అడ్డం పెట్టుకొని కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి ప్రజావేదిక విధ్వంసం చేసి ఏమన్నావా ఆ బంగ్లాన్ని ప్రభుత్వ భవనం అన్నావు ప్రభుత్వ స్థలం అన్నావు ప్రభుత్వ అనుమతులు లేవన్నావు ఇవాడ క్విడ్ ఫ్రోక్ కో అంటున్నావు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటున్నావు ఏంది అన్నీ ఏంది చిల్లర మాటలు ఏంది తప్పుడు కథనాలు ఏంది ఊహాజనితమైన ఆరోపణలు కాబట్టి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి హైకోర్టులో వచ్చిన యాన్సిపెటరీ బెయిల్ అప్పుడు వచ్చిన కోర్టులో జరిగిన ఉత్తర్వులు ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికి కూడా కేవలం ఒక కక్ష పూర్తిగా రాజకీయ కుట్రలో భాగంగా కొంతమంది పోలీసు ఉన్నత ఉన్నతాధికారులు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఒక పైచాచిక ఆనందాన్ని చూడటానికి వాళ్ళ హోదాలు కూడా మరిచి తప్పుడు జీవోలు ఇచ్చి బోర జల్లే కార్యక్రమంలో భాగంగా ఎక్కడో ఇన్నర్ రింగ్ రోడ్ దూరంలో ఉన్న కిలోమీటర్ల పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయన ఆ బంగ్లాలో దాన్ని మాకేదో చేశాడని మాకేదో ఇచ్చాడని ఈ తప్పుడు కథనాలు ఈ తప్పుడు ఆరోపణలు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు చేతనైతే ధాన్యం కొనేడు చేతనైతే తడిసిన రంగు మారిన ధాన్యాన్ని మొలకెత్తిన ధాన్యాన్ని కొనేడవండి రైతాంగానికి జరిగిన నష్టాన్ని ఆ దళారులు తిన్న డబ్బుని మీరు మీ నాయకులు మీ దళారులు తిన్న డబ్బుని కక్కండి వాటికి సమాధానం చెప్పలేక వాటికి అడిగిన దానికి సమాధానం లేక రేపు లోకేష్ బాబు వంద రోజులు పన్నెండు వందల యాభై కిలోమీటర్లు పైగా ఇవ్వగలం ప్రజాగళమై ప్రజల సమస్యలు బాధలు కష్టాలు మండు టెండలో బొబ్బలెక్కిన కుర్రాడు పరిగెడుతూ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు నడుస్తూ ఉన్నాడు అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతా ఉన్నాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ రైతు రైతు కూలి కాపు బ్రాహ్మణ అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా కష్టాలు బాధలు ఈ నాలుగేళ్ల ఈ రాక్షస పరిపాలనలో వాళ్ళ బాధలు కష్టాలన్నీ విని ప్రతి వంద కిలోమీటర్లకి ఒక శిలాఫలకాన్ని ఫలకాన్ని ఆవిష్కరించి ఆ ప్రాంతంలో రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఏ విధంగా ఈ కార్యక్రమాలు మేము చేయబోతున్నామని అని ఆ యువకుడు ఈ దొన్నపదు ప్రభుత్వాన్ని అంకుశంతో తరతో పొడుస్తూ ఉంటే భయపడుతున్న జగన్ రెడ్డి పెరిగితనంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఒక సీనియర్ నాయకుడు ఈ దేశంలో జాతి సంపదగా ఇవాళ ప్రతి మేధావి ప్రతి పౌరుడు ప్రతి సామాన్యుడు సంపద సృష్టించే వ్యక్తి మీద ఆయన ఉన్న బంగ్లా మీద ఆయన ఉన్న నివాసం మీద ఎంత విషం చిమ్ముతున్నావు అంటే నువ్వెందుకు పనికి వస్తావా పరిపాలనకి నీది తుమ్మితే ఊడిపోయే ముక్కు ఇంకా ఆరు నెలలు కూడా మీకు సమయం లేదు ఎక్స్పైరీ టైం వచ్చేసింది ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది మార్చి పది కల్లా ఎన్నికల నోటిఫికేషన్ ఇరవై ఇరవై నాలుగు ఉంది కాబట్టి అక్టోబర్లో రద్దు చేసుకుంటావా నవంబర్ డిసెంబర్లో పోతావా మార్చి ఏప్రిల్లో వస్తావా అది నీ కర్మకు వదిలేస్తున్నాం నీ పతనానికి వదిలేస్తున్నాం జగన్ రెడ్డి నీ పని అయిపోయింది నీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో విసిరేయటానికి నీ వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలపటానికి ఈ రాష్ట్ర ప్రజలు సంసిద్ధులుగా ఉన్నారు ఇది ఇరవై ఐదు పర్సెంట్ నుంచి పార్టీ పర్సెంట్ దోపిడీ చేసే అవినీతి ప్రభుత్వం ఈ నాలుగేళ్ల పరిపాలనలో రెండు లక్షల కోట్లు నువ్వు అవినీతి చేసావు దాని నుంచి తప్పించుకోవడానికి దాని నుంచి దృష్టి మరల్చడానికి ఈ తప్పుడు కార్యక్రమాలకి ఈ పనికిమాలిన పనులకి నువ్వు శ్రీకారం చుట్టావు కాగితాలు అంటించుకో పోలీసులను పెట్టుకో మీ ముఖాలు కంటించుకోండి మీ కొంపలు కంటించుకోండి ఏ మా చంద్రబాబు నాయుడు గారి ఈ బొటన వేలు ఇంటికి కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు పేకలేవు ఆకాశంలో ఉమ్మేసుకుంటే నీ ముఖం మీద పడుతుంది కాబట్టి ఈ పిచ్చి ప్రేలాపంలో ఈ పిచ్చి కార్యక్రమాలు ఈ బొరజాలే కార్యక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను